हाई स्टूडेंट्स मन प्लास्मोडियम वैवैक्स जीवित चक्रम तेलुसुकुंटुन्नामु। सो इंतकु मुंदु क्लास लो मनमु स्पोरोजाइट निर्माणम अनेटुवंटिदि चूडडं जरिगिंदि। सो इक स्पोरोजाइट अनेटटुवंटिदि सांक्रमिक दश अन्नमाट स्पोरोजाइट अनेटुवंटिदि। सो इक प्लास्मोडियम वैवैक्स अनेटुवंटिदि मानवुनिलो मलेरिया व्याधिनि కలగజేస్తుంది। సో ఇది ద్వి అతితేయి పరాన్నజీవి। ఏది ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటిది ద్వి అతితేయి పరాన్నజీవి। తన యొక్క జీవిత చక్రాన్ని రెండు అతితేయిల్లో ఇది పూర్తి చేసుకోవడం జరుగుతుంది। సో ప్రాథమిక అతితేయి లేదా దీనే నిర్దిష్ట అతితేయి అని అంటాము ఆడ అనాఫిలిస్ దోమ। ద్వితీయ అతితేయి లేదా దీనే మాధ్యమిక అతితేయి అని అంటాము మానవుడు। ఒకవేళ అతితేయి లభించినట్లయితే కోతి అనేటువంటిది ఆసియా అతితేయిగా ఉంటుంది। ఇక ముందుగా ప్లాస్మోడియం వైవాక్స్ మానవునిలో తన యొక్క జీవిత చక్రం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం మనము। సో ఇక ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటిది మానవునిలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రం యొక్క ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటిది మానవునిలో వికండ జననం అనేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిలో ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జరుపుకోవడం జరుగుతుంది। సో ఈ యొక్క వికండ జననం అనేటటువంటిది కాలేయ కణాల్లో మరియు ఆర్బిసి లోపల జరుగుతుంది। కాలేయ కణాలు అదే విధంగా ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాలు। ఓకే సో కాలేయ కణాలలో జరిగేటటువంటి వికండ జననాన్ని కాలేయ వికండ జననం అంటారు। అదే ఆర్బిసి లో జరిగేటటువంటి వికండ జననాన్ని ఎరిత్రోసైట్ లేదా ఎర్ర రక్త కణ ఎరిత్రోసైట్ వికండ జననం అంటారు। ఓకే సో ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటిది మానవునిలో వికండ జననం అనేటటువంటి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిలో ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది। మానవునిలో కాలేయ కణాలు అదే విధంగా ఆర్బిసి లో జరుగుతుంది। కాలేయ కణాల్లో జరిగేటటువంటి దానిని కాలేయ వికండ జననం అంటారు। ఆర్బిసిలో జరిగేటువంటి దాన్ని ఎర్ర రక్త కణ వికండ జననం అని అంటారు। సో ముందుగా కాలేయ వికండ జననం అనేటటువంటిది మనము ఇప్పుడు చూద్దాం। కాలేయ వికండ జననం సో ఏక కాలేయ వికండ జననం దీన్ని షార్ట్ మరియు గార్నహామ్ అనేటువంటి శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది। సో ఈ కాలేయ వికండ జననం లోపల సాంక్రమిక దోమ ఏదైతే ఉంటుందో మానవుని కుట్టినప్పుడు ఓకే ఇది సాంక్రమిక దోమ। సో సాంక్రమిక దోమ అంటే స్పోరోజైట్ అనేటటువంటి నిర్మాణాలు ఈ యొక్క దోమ యొక్క లాలాజలం లోపల ఉంటాయి। సో సాంక్రమిక దోమ అనేటువంటిది మానవుని కుట్టినప్పుడు స్పోరోజాయిట్లు అనేటటువంటివి మానవుని యొక్క రక్తం లోపలికి ప్రవేశించడం జరుగుతుంది। దాదాపు 2000 స్పోరోజాయిట్లు అనేటువంటివి మానవుని యొక్క రక్తం లోపలికి వెళ్ళడం జరుగుతుంది। ఆ విధంగా మానవుని యొక్క రక్తం లోపలికి వెళ్ళినటువంటి స్పోరోజాయిట్లు ఒక అర్ధ గంట లోపలనే ఇవి కాలేయ కణాలను చేరడం జరుగుతుంది। ఓకే సో కాలేయ కణాలను చేర్తాయి। సో చూడండి కాలేయ వికండ జననము షార్ట్ మరియు గార్నహామ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు।
సాంక్రమిక దోమ అనేటువంటిది మానవుని కొట్టినప్పుడు దాదాపు 2000 స్పోరోజాయిట్లు అనేటటువంటివి మానవుని యొక్క రక్తంలోకి చేరుతాయి. ఆ రకంగా మానవుని యొక్క రక్తం లోపలికి చేరిన తర్వాత కేవలం అర్ధగంట లోపలనే ఇవి కాలేయ కణాలను చేరడం జరుగుతుంది. ఈ రకంగా కాలేయం లోపలికి చేరిన తర్వాత ఇది రెండు రకాలైనటువంటి సైకిల్స్ను పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ కాలేయం లోపల 1 వచ్చేసి రక్తకణ పూర్వచక్రము, 2 రక్తకణ బాహ్యచక్రము. సో కాలేయం లోపల రక్తకణ పూర్వచక్రము మరియు రక్తకణ బాహ్యచక్రము అనేటువంటిది జరుగుతాయి. సో చూద్దాము, ఇది కాలేయ కణము. ఓకే, సో ఇది వచ్చేసి స్పోరోజైట్. ఓకేనా, సో స్పోరోజైట్ అనేటటువంటిది కాలేయ కణాన్ని తొలుచుకొని కణం లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా కాలేయ కణం లోపలికి చేరిన తర్వాత ఈ యొక్క స్పోరోజైట్ అనేటటువంటిది పోషక దశగా మారుతుంది. స్పోరోజైట్ అనేటువంటిది పోషక దశగా మారుతుంది. సో ఆ రకంగా పోషక దశగా మారిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఈ కాలేయంలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని తింటూ గుండ్రంగా గోళాకారంగా ఇది తయారు కావడం జరుగుతుంది. సో ఈ రకంగా మంచి గుండ్రంగా దీనిలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని మొత్తం తినేసి గుండ్రంగా గోళాకారంగా మారుతుంది. ఈ యొక్క దశను షైజాంట్ దశ అని అంటాము. సో ఈ యొక్క షైజాంట్ దశ ఏం చేస్తుందంటే దీని కేంద్రకంతో పాటు జీవద్రవ్యంతో పాటుగా ఇది ఏం చేస్తుందంటే అనేక విభజనలు అనేటటువంటిది జరుగుతుంది. అనేక విభజనలు అనేటటువంటిది జరిగి దాదాపు 12,000 క్రిప్టోజాయిట్లు అనేటటువంటివి విడుదల కావడం జరుగుతుంది. క్రిప్టోజాయిట్లు, ఓకే, సో దాదాపు 12,000 క్రిప్టోజాయిట్లు అనేటటువంటివి కాలేయం యొక్క సైనోసాయిడ్ల లోపలికి ఇవి విడుదల కావడం జరుగుతుంది. సో వీటిని ఏమంటాం మనం, క్రిప్టోజాయిట్లు అని అంటాం. ఓకే, సో స్పోరోజైట్ అనేటటువంటిది కాలేయ కణాల లోపలికి ప్రవేశించిన తర్వాత దాని లోపల ఉన్నటువంటి జీవ పదార్థాన్ని తింటూ పోషక దశగా మారుతుంది. అదేవిధంగా షైజాంట్గా మారుతుంది, విఖండము అని అంటాము దీన్ని. దాని తర్వాత అనేక విభజనలు అనేటువంటివి జరిగిన తర్వాత దాదాపు 12,000 క్రిప్టోజాయిట్లు అనేటటువంటివి విడుదల కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క క్రిప్టోజాయిట్లకు 2 వేస్ ఉంటాయి, అంటే దారులు ఉంటాయి. ఒకటి, ఇవి ఆర్బీసీలోకి చేరి రక్తకణ చక్రం ప్రారంభించడం కానీ లేదా రక్తకణ బాహ్యచక్రం ప్రారంభించడం కానీ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మొత్తము 8 రోజుల్లో పూర్తవుతుంది. సో దీనిని, ఈ యొక్క ప్రాసెస్ను మొత్తం ఏమంటామంటే రక్తకణ పూర్వచక్రము అని అంటాం. ఏమంటాం? రక్తకణ పూర్వచక్రము అని అంటాం అన్నమాట. సో ఇక మిగిలింది ఏంటి, ఇంకోటి రక్తకణ బాహ్యచక్రం. ఎక్కడ జరుగుతున్నాయి ఈ 2? కాలేయ కణం లోపల. ఓకే, మానవుని యొక్క కాలేయ కణాల లోపల రక్తకణ పూర్వచక్రము మరియు రక్తకణ బాహ్యచక్రం అనేటువంటిది జరుగుతుంది. దేంట్లో అంటే కాలేయ వికండ జననం అనమాట ఇది. సో చూడండి, ఇప్పుడు ఈ క్రిప్టోజాయిట్లు ఉన్నాయి, క్రిప్టోజాయిట్లకు 2 దారులు ఉంటాయి అనుకున్నాం మనం. సో 1 ఏంది, రక్తకణ బాహ్యచక్రం జరుపుకోవడం కానీ లేదా
ఇంకోటి ఆర్బీసీలోకి వెళ్ళడం కానీ. ఓకే, సో రైట్, ముందుగా ఇప్పుడు రక్తకణ బాహ్యచక్రం చూద్దాం మనం. సో సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు ఈ రక్తకణ పూర్వచక్రం అనేటువంటిది ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ఈ యొక్క రక్తకణ బాహ్యచక్రం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి కాలేయ కణము. ఓకే, సో దీని లోపలికి ఏం రావాలి? ఈ యొక్క క్రిప్టోజైట్ అనేటువంటిది రావాలి. ఓకేనా, వచ్చిన తర్వాత ఈ కాలేయ కణం లోపల మళ్ళీ దీని లోపల ఉన్నటువంటి ఆహారాన్ని ఇది తీసుకుంటుంది. తీసుకొని పరిమాణంలో గోళాకారంగా గుండ్రంగా మారుతుంది. దీన్ని పోషక దశ అని అంటాము. ఓకేనా, సో ఈ యొక్క పోషక దశ అనేటువంటిది తిరిగి ఇది షైజాంట్గా మారుతుంది. షైజాంట్, సో షైజాంట్గా మారిన తర్వాత అనేక విభజనలు అనేటటువంటిది జరిగిన తర్వాత అనేక విభజనలు అనేటువంటివి జరిగిన తర్వాత ఇక్కడ విడుదలయ్యేటువంటి వాటిని మెటాక్రిప్టోజాయిట్లు అని అంటాం. ఏమంటాం? మెటాక్రిప్టోజాయిట్లు అని అంటాము. సో ఈ యొక్క మెటాక్రిప్టోజాయిట్లు అనేటటువంటివి వీటి యొక్క పరిమాణం కనుక మనం గమనించినట్లయితే కొన్ని చిన్నవిగా ఉన్నాయి, కొన్ని పెద్దవిగా ఉన్నాయి. గమనించండి. ఓకేనా, సో ఏమన్నాం వీటిని? మెటాక్రిప్టోజాయిట్లు అన్నాము. చిన్నవిగా ఉన్నటువంటి వాటిని సూక్ష్మ మెటా క్రిప్టోజాయిట్లు అని అంటాం. అదేవిధంగా పెద్దవిగా ఉన్నటువంటి వాటిని స్థూల మెటా క్రిప్టోజాయిట్లు అని అంటాం. ఓకే, సో రక్తకణ బాహ్యచక్రం లోపల రక్తకణ పూర్వచక్రంలో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఈ యొక్క క్రిప్టోజాయిట్ అనేటటువంటిది కాలేయ కణాల లోపలికి ప్రవేశించి కాలేయ కణం లోపల ఉన్నటువంటి జీవ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటూ ఇది పోషక దశగా మారుతుంది. తిరిగి మళ్ళీ షైజాంట్గా మారి అనేక విభజనలు అనేటటువంటిది జరుపుకున్న తర్వాత కాలేయం యొక్క సైనుసాయిడ్ల లోపలికి ఈ రకంగా చిన్నగా ఉన్నటువంటి మరియు పెద్దగా ఉన్నటువంటి మెటాక్రిప్టోజాయిట్లు అనేటటువంటి విడుదల కావడం జరుగుతుంది. చిన్నగా ఉన్నటువంటి వాటిని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు అని అంటారు. పెద్దవిగా ఉన్నటువంటి వాటిని స్థూల మెటాక్రిప్టోజాయిట్లు అని అంటారు. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది దాదాపు 2 రోజుల్లో పూర్తవుతుంది. సో రక్తకణ పూర్వచక్రం వచ్చేసి 8 రోజుల్లో పూర్తవుతుంది. రక్తకణ బాహ్యచక్రం వచ్చేసి 2 రోజుల్లో ఇది పూర్తి కావడం జరుగుతుంది. ఈ రకంగా ఈ యొక్క స్థూల మెటాక్రిప్టోజాయిట్లు అనేటటువంటివి కొత్త కాలేయ కణాలను చేరి రక్తకణ బాహ్యచక్రాన్ని ఇవి కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు ఏవైతే ఉన్నాయో ఇవి రక్తంలోని ఆర్బీసీలోకి చేరి రక్తకణ చక్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో మొదటి తరంలో ఏర్పడినటువంటి క్రిప్టోజాయిట్లతో కానీ రెండవ తరంలో ఏర్పడినటువంటి సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో కానీ రక్తకణ చక్రం అనేటువంటిది మొదలవుతుంది. ఎక్కడ ఈ యొక్క రక్తకణ చక్రం అంటే ఆర్బీసీ లోపల. ఓకే, సో మానవుని లోపల కాలేయ కణాలు, అదేవిధంగా ఆర్బీసీ లోపల వికండ జననం అనేటువంటిది జరుగుతుందని మనం అనుకున్నాము. సో ఈ యొక్క కాలేయ వికండ జననము అనేటటువంటిది 2 రకాలుగా జరుగుతుంది అనుకున్నాము. రక్తకణ పూర్వచక్రము మరియు రక్తకణ బాహ్యచక్రము, తర్వాత మిగిలింది ఆర్బీసీ లోపల రక్తకణ చక్రం. ఆ యొక్క రక్తకణ చక్రం అనేటువంటిది మొదటి చక్రంలో అంటే రక్తకణ పూర్వచక్రంలోని ఏర్పడినటువంటి క్రిప్టోజాయిట్లతో కానీ రక్తకణ బాహ్యచక్రంలో ఏర్పడినటువంటి సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో కానీ మొదలవుతుంది. అయితే ఈ యొక్క ప్లాస్మోడియం అనేటువంటిది ప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో, ఇది స్పోరోజాయిట్, ఈ యొక్క స్పోరోజాయిట్ రూపంలో మానవుని రక్తం లోపలికి ప్రవేశించినప్పటి నుంచి రెండోసారి ఈ యొక్క క్రిప్టోజాయిట్లు అనేటటువంటివి రక్తంలో చేరే వరకు పట్టేటటువంటి కాలాన్ని ప్రీ పేటెంట్ కాలం అని అంటాం. ప్రీ పేటెంట్ కాలము అని అంటాం. ఇది 2 మార్కులకు ఇంపార్టెంట్ అన్నమాట. సో
ప్లాస్మోడియం అనేటువంటిది ప్రథమంగా స్పోరోజాయిట్ రూపంలో మానవుని యొక్క రక్తంలోకి ప్రవేశించినప్పటి నుంచి రెండవసారి యొక్క క్రిప్టోజాయిట్లు అనేటువంటివి రక్తంలో చేరే వరకు పట్టేటటువంటి కాలమే ప్రీపేటెంట్ కాలం అన్నమాట. ఇది ప్లాస్మోడియం వైవాక్స్కు సంబంధించి మానవుని యొక్క కాలేయ కణాల్లో జరిగేటటువంటి విఖండ జననము. సో రక్తకణ పూర్వచక్రము మరియు రక్తకణ బాహ్యచక్రం అనేటువంటిది మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆర్బీసీలో జరిగేటటువంటి రక్తకణ చక్రాన్ని చూద్దాము.